గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి పంపించిన అభ్యర్థులను గవర్నర్ ఎందుకు తిరస్కరించారని కేటీఆర్ ప్రశ్నిస్తే రాజ్యాంగం ప్రకారం షరతులేంటో తెలుస్తాయని కౌంటర్ ఇచ్చారు. కోదండరాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు, రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు, ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాం గారిని ఏ రకంగా ఆమోదించారు చెప్పవలసిన బాధ్యత ఉంది. నేను గవర్నర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ రకమైన విచక్షణతోని మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఇవాళ ప్రభుత్వం నామినేట్ చేసి మీకు పంపితే మీరు ఆమోదించారు? ఆనాడు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు లేవు? రాజ్యాంగం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఏవి షరతులు ఏవి అనేది అందరం కూడా అర్థమవుతుంది. అర్థమైతే ఈ వివాదానికి అవకాశం కూడా లేదు. జాగ్రత్తగా రాజ్యాంగాన్ని చదివితే విషయాలు అర్థమవుతాయి, వివాదానికి అవకాశమే లేదు. అది నేను చెప్పదలిచింది.